ఏపీ ప్రభుత్వం రోజుకు 3 టీఎంసీల చొప్పున అదనపు నీళ్లను వాడుకునేలా జీవో 203ను విడుదల చేశామని మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ వెల్లడించారు. ఈ జీవో అమలైతే ఇప్పుడు నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు ఆయన. వికారాబాద్ జిల్లా పరిగిలో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించి జీవో 203ను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ భూసేకరణలో ఆ యొక్క అంటే 45 టీఎంసీల ఈరోజు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు 8వ తేదీ ఏప్రిల్ మాసం లోపల అంటే పోయిన నెల టీఎంసీ గురించి ఎస్టిమేట్స్ తయారు చేయమని చెప్పి ఇక్కడ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 1 టీఎంసీ గురించి దీన్ని కుదిస్తున్నారు. 2 టీఎంసీలు పోయి 1 టీఎంసీ తీసుకొచ్చేసారు. 10 టీఎంసీలు పోయి 2 టీఎంసీ అన్నారు నిన్నమరటి వరకు. ఇప్పుడు 1 టీఎంసీ అంటున్నారు. అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోపల ఉన్నటువంటి భూములు అమ్మడం మూలంగానే ప్రభుత్వం ప్రాజెక్టులు కడతాం. ఈ పాలమూరు రంగం మేము వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా దీక్ష చేసినాం, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం. కాబట్టి వెంటనే భూసేకరణ జరిపించాలి. చౌదరగూడెం దగ్గర ఈ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు భూసేకరణ చేపించి వెంటనే టెండర్లు పిలిచి దీనికి ఏదైతే గతంలో 2 టీఎంసీలు అన్నారో ఆ 2 టీఎంసీలు కూడా సరిపోవు, దాన్ని 3 టీఎంసీలు చేయాలి. దిండి ప్రాజెక్టు పోయే నీళ్లను ఆపి ఈ ప్రాంతానికి 3 టీఎంసీలకు టెండర్లు వెంటనే పిలిచి పనులు ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఒకవేళ ప్రభుత్వం కనుక దిగి రాకుండా ఈ విధంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క రంగారెడ్డి జిల్లా రైతాంగాన్ని ఆత్మహత్యలు పాల్పడే విధంగా ఈ చర్యలు తీసుకోవడం ప్రాణిత చెవిలో నేను రాజశేఖర రెడ్డి గారిని అడిగి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దాన్ని రద్దు చేసినట్టు రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేసినందుకు నేను అంతర్గతం కానీ గండేరు నుంచి పాదయాత్ర ద్వారా వెళ్ళి క్యాంప్ కార్యాలయం లోపల కృతజ్ఞతలు చెప్పినాను. 2 మాకు 2-3 తాండాలు ఉన్నాయి. తాండా నిధులు లేక మాకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గ్రామం లోపల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇంకా ఇతర రోడ్లు ఇంకా ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉంది మా దగ్గర. మాకు డెవలప్మెంట్ గురించి మాకు రోడ్స్ అప్రోచ్ రోడ్స్ చాలా ఉన్నాయి. అవి ఫార్మేషన్ చేసి దానికి కొంచెం మెటల్ అది చేస్తే బాగుండదు. కొంచెం నిధులు లేక మేము చాలా వెనకబడి ఉన్నాము. గ్రామ పంచాయతీకి వచ్చే నిధులే వస్తాయి కానీ వేరే లేవు. దానికి మేము అప్పు చేసి ఇప్పుడు ట్రాక్టర్ అది తీసుకున్నాము. ఇక వేరే నిధులు లేవు, మాకు ఇబ్బందులు ఏర్పడుతుంది. అంతట్లో ఈ కరోనా వచ్చేసింది, మార్చ్ బడ్జెట్ తర్వాత పెడతా రోడ్లు శాంక్షన్ చేస్తామని చెప్పారు. ఈ కరోనా ప్రాణిత చెవెల్ల ప్రాజెక్టుని పరిగి నియోజకవర్గానికి అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్స్ లో నేను అడిగి వేదిక పైన శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టును రద్దు చేయడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి కూడా 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు పరిగికి విచ్చేసినప్పుడు మేమందరం కోరినప్పుడు దానికి సంబంధించిన జీవో విడుదల చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాణిత చెవెల్ల ప్రాజెక్టును మెదక్ వరకే ఆపడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి కూడా వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ కూడా భూసేకరణ చేయలేదు, పనులు స్టార్ట్ చేయలేదు. మహబూబ్నగర్ జిల్లాలో కొంతమేరకు పనులు జరుగుతున్నాయి కానీ అక్కడ కూడా తీరని అన్యాయం జరుగుతుంది. గతంలో గండేడు మండలంలో 35 టీఎంసీలకి రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్టుని రద్దు చేసిర్రు. అదేవిధంగా 10 టీఎంసీలకు లక్ష్మీదేవిపల్లి దగ్గర చేసిన ప్రాజెక్టును కూడా రద్దు చేసిర్రు. 2 టీఎంసీలను నిన్నటి వరకు అన్నారు, ఇప్పుడు కొత్తగా 1 టీఎంసీ అని చెప్పి 1 టీఎంసీకి ఎస్టిమేట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మురళీధర్ ఇంజనీరింగ్ చీఫ్ ఇంజనీర్ లెటర్ రాశాడు ఏమనంటే 1 టీఎంసీకి ప్రతిపాదన పంపి మంచి ప్రాశ్యం. చాలా బాధాకరం. నేను 8